Hello, my dear students. Welcome back to KMEC, my educational channel, which is useful to all the intermediate students by MPC and by PC also. So, ippudu manam start chesina ee MCET trick series lo rendo video ku vacham. Idi matrices. Matrices lo manam adjoint A alage determinant kanukunte em vastundi? A inverse. Adjoint A and determinant rendu kalpu kanukunte A inverse. Already determinant A ki ఒక వీడియో చేశానండి. ఇది ఎవరైతే కొత్తగా చూస్తున్నారో డిటర్మినెంట్ తాలూకా వీడియో అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, జాగ్రత్తగా వెళ్ళి దాన్ని కూడా చూడండి. అయితే సో చూస్తున్నట్లయితే అడ్జాయింట్ ఏ దేనికి ఉపయోగపడుతుంది, ఏ ఇన్వర్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే దీ రెండింటి నుంచి ఖచ్చితంగా ఒక వన్ బిట్ రావచ్చు. అంటే ఒక డిటర్మినెంట్స్ నుంచి ఒక వన్ బిట్ వచ్చేస్తుంది. అది డైరెక్ట్ డిటర్మినెంట్ అయితే నేను చెప్పిన షార్ట్ కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆర్ కాంప్లికేటెడ్ రెండింటికి ఉపయోగపడుతుంది ఆ ట్రిక్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అయిపోయింది. తర్వాత వాటిలో కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కి తాలూకా రిజల్ట్స్ అడుగుతాడు, అది మీకు తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు చూసేటట్లయితే ఏంటంటే అడ్జాయింట్ ఏ అండ్ ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి. ఇది దీని నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ మాక్సిమం ఉంది. సో లెట్ అస్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిసిడిఈఎఫ్జిహెచ్ఐ. ఇది మామూలుగా ఉంది కాబట్టి ఈజీగా మీకు, అందుకని దానిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏ ఇన్వర్స్ కోసం మనం అడ్జాయింట్ ఏ కనుక్కు ముందు డెట్ ఏ కనుక్కొని అలా పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. దాని తర్వాత డెట్ ఏకి ఎలా కనుక్కోవాలనే పాత వీడియోలో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో ఇలా చాలా ట్రిక్స్ పెడతాం, ఇంకొన్ని రోజుల్లో జాగ్రత్తగా చూడండి, ఒక 60-70 ట్రిక్స్ వరకు పెడుతూనే ఉంటాం ఇంకా ఎంసెట్ అయ్యే వరకు. సో తర్వాత అసలు అడ్జాయింట్ ఏకి డెఫినేషన్ ఏంటో తెలుసా, ఇదేంటో మీకు మాక్సిమం తెలిసిపోయి ఉండాలి ఇప్పటితో. ఏంటి ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే దాని యొక్క ట్రాన్స్పోజ్ని మనం అడ్జాయింట్ అంటాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే ముందు ఆర్గ్యుమెంట్ చేసుకొని అంటే ఒక 4x3 కాలమ్ వేసుకొని 4x3 ఆర్డర్ ఉన్న మ్యాట్రిక్స్ వేసుకొని దాన్ని బట్టి మనం చేసుకొని ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. అవి అన్నీ చేసేవారు మళ్ళీ రో ఆపరేషన్స్ చేయాలి అందులో. రో ఆపరేషన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఏమొద్దు, మనం జాగ్రత్తగా చూసుకుని చేసేది ఏంటంటే ఈ షార్ట్ కట్ ట్రిక్ ఫాలో అవుదాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇచ్చినట్టు అసలు ఏమీ వేయకుండా ఒకసారి రాసేయండి ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ. ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాయండి, ఏబిసిడీలు రాయొద్దు అక్కడ. ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత మళ్ళీ డిటర్మినెంట్లో చేసినట్లే ఏబిడిఈజిహెచ్. ఇప్పుడు వస్తుంది అసలు అయిన షార్ట్ కట్ ట్రిక్ యొక్క గమ్మత్తైన ట్విస్ట్. ఈ రెండు రోస్ని మళ్ళీ రాయండి, ఏబిసిఏబి డిఈఎఫ్డిఈ. ఇంకా దీనిలో ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే ఇది కొట్టేయాలి. ఈ ఫస్ట్ యొక్క రో అలాగే ఫస్ట్ కాలంని కొట్టేసి దీనికి మీరు ఒక మ్యాట్రిక్స్ తెచ్చుకోండి. దీన్ని 3x3 మ్యాట్రిక్స్ కింద ఫామ్ చేయాలి. ఎలా, ఇదేమైనా పెద్ద కష్టమైన విషయమా? మీరు ఎన్ని సార్లు చేసుకుంటారు ఇట్లాంటివి చూడండి. ఈఐ మైనస్ హెచ్ఎఫ్, ఎఫ్జి మైనస్ ఐడి, అలాగే డిహెచ్ మైనస్ జిఈ, నెక్స్ట్ హెచ్సి మైనస్ బిఐ. ఎవరికైనా రైటింగ్ అర్థం కాబట్టి చివరిలో నోట్స్ డిస్ప్లే చేస్తానులేండి, ఏం కంగారు పడక్కర్లేదు. సిజి జీబీ మైనస్ ఏహెచ్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బిఎఫ్ మైనస్ ఈసి, సిడి మైనస్ ఎఫ్ఏ, ఏఈ మైనస్ డిబి. సారీ ఇక్కడ ఇరికి చేయాల్సి వస్తుంది, స్పేస్ లేదు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను కాన్సెప్ట్ అర్థం అవ్వడం మాత్రం ముఖ్యం అండి, అది మాత్రం గుర్తుపెట్టుకుని కాన్సెప్ట్ అర్థం అవ్వడం ముఖ్యం. అయితే ఇక్కడతో అయిపోయిందా, ఇంకా పప్పులో కాలేసినట్టే అలా అయిపోయింది అనుకుంటే పైన ట్రాన్స్పోజ్ పెట్టండి. ఇదంతా చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, ఇలా అంతా మ్యాట్రిక్స్ వస్తుంది కదా, ఈ రోస్ని కాలమ్స్ చేస్తాం, కాలమ్స్ని రోస్ చేస్తాం. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కొంచెం జాగ్రత్తగా వినండమ్మా. ఈ అడ్డగీతలు ఉన్నాయి కదా, ఈ అడ్డంగా రాసేవి నిలువుగా రాస్తాం, నిలువుగా రాసినవి అడ్డంగా రాస్తాం. అర్థం అవుతుంది కదా. అలా రాసినట్టయితే మీకేమొస్తుంది, అడ్జాయింట్ ఏ. ఇంకా ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి కూడా షార్ట్ కట్ చెప్తానన్నారు కదా, అసలు షార్ట్ కట్ ఏంది దానికి మీరు ఆలోచించండి. అడ్జాయింట్ ఫస్ట్ డెట్ ఏ కనుక్కోమన్నాను, ఇప్పుడు అడ్జాయింట్ ఏ కనుక్కున్నారు. ఇంకా ఏ ఇన్వర్స్ పని ఉంది, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఇంకా అంతే మీకు వచ్చేసింది, అడ్జాయింట్ కనుక్కోవడానికి మీకు షార్ట్ కట్ తెలిసింది అంతే. ఇప్పుడు దాంతో మనం ఏ ఇన్వర్స్ కూడా కనుక్కోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదే మీరు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కొని ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ మళ్ళీ అన్ని చేసుకొని ఆ ట్రాన్స్పోజ్ కట్టి లేకపోతే అడ్జాయింట్ ఏకి మనకు తెలిసినవన్నీ చేసి ఇవన్నీ చేసేసరికి ఖచ్చితంగా చెప్తున్నాను 1 మినిట్కి ఎన్ని చేయాలి, 1.5 చేసి ఉండాలి, 1.5 అయిపోయి ఉండాలి. అలాగే ఇది మీరు మామూలు రెగ్యులర్ ప్రాసెస్ ఇది చేసుకుంటే 1 మినిట్ కనీసం 1 అయినా అయ్యిద్ది. ఇది మీరు మామూలు రెగ్యులర్ ప్రాసెస్ చేశారంటే 20 మినిట్స్కి కానీ 1 అవ్వదు,
ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ ప్రాసెస్ అంత ఐపీ ప్రాసెస్ అంత లెంతీ మేనర్, ఇది అంత లెంతీ మేనర్లో లేదని నేను ఆశిస్తున్నాను. సో ఇది మీకు కానీ ఉపయోగపడినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇప్పుడు నోట్స్ డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు అప్పుడు మీరు. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది నోట్స్ అండి. ఇలా నోట్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం అర్థం అవ్వచ్చు. నా హ్యాండ్ రైటింగ్ ఏమైనా బాగోకపోతే చెప్పండి, ఈసారి టైప్ చేసిస్తాను డైరెక్ట్గా. కానీ ఇలా నోట్స్లు ట్రిక్లు ఏం చేసుకోక, మీరు ఏదో నోట్ చేసుకుంటారని ఇస్తున్నాను నేను అంతేగాని, అసలు ఇది డిస్ప్లే చేసేవాడిని కూడా కదా. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇది ఇంకా డిస్ప్లే చేయను, ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మీకు డిస్ప్లే చేయను. కారణం ఏంటంటే దీన్ని కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీకు చదువు ముఖ్యం, మిగతా క్వాలిటీ క్వాంటిటీ కాదు, అది నాకు తెలుసు, మీకు తెలుసు. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.